ಮಗಳ ರಾಣಿವಿ ನೀವೇ, ಸೊಗಸು ಕಾಡನು ನೀನೆ, ಈಡು ಕುದಿರೆನು ಜೋಡು ಕುದಿರೆನು ಮೇಡದಿಗಿರಾವೇ. ನಮಸ್ತೆ. ಹಾಯ್ ಗಂಗೂಬಾಯಿ, ಎಲ್ಲ ಉನ್ನಾವ್? ಬಾವುನೇನು. ಅಂತ ಹ್ಯಾಪಿ ಆಗದ? నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగూబాయ్? ఎవరా అమ్మాయి? హిమాని అని. ఘర్ జాఓగి క్యా? హా జాఓగి. భాగ్ జాఓగి? హా భాగ్ జాఓగి. జావో వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. और जाएगा कितना पैसा लेके आते तू? आ जाएगा, बहुत खर्चा कर तेरे ऊपर. आ जाएगा, आ जाएगा. जीना यहाँ मरना यहाँ, किसके सिवा जाना कहाँ, जाना कहाँ. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగూబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కదా సార, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యన సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్టే, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలక్షన్, ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హే, హీరో జైసా హే. మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి, ఎంజాయ్. కావాలి కావాలి, వస్తాను ఆగు. ఏం గంగాబాయ్, బాగున్నావా? ఏంటి మర్చిపోయావు? దొంగ అన్ని మర్చిపోయావు. మీ దగ్గర ఎన్ని సెలికాను కార్డు మర్చిపోయావా? ఓయ్ దాన్ని ఏం గోగుతావు గాని, ఎటురా. ఏటా తొందర రెడీనా? ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లేస్ నీకు కాబట్టి ప్లాన్ కూడా నువ్వే చెప్పాలి. ఊరిని దేనికిది? ఈ పింక్ బ్లాక్ లో పెడతాం. అది పిలుస్తుందిగా, నా దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంటు పోయింది? అందరికి ఉంది, మనకే పోయింది. కొంప తీసి హిమాలి పారిపోతుంది, బా వెళ్ళి చూడండి. ఎవరైనా వెళ్ళి మేం చెక్ చేయండి. సారీ, నువ్వు వెళ్ళి బయట గేటేసే. పాండు ఇది ఇక్కడే ఉంది. హిమాలి ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు. ఎక్కడ నీ ఫ్రెండ్ నాగేందర్ సార్? ఎక్కడ నీతో పాటు వచ్చాడు ఎవరు? సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ నన్ను కొడతారంటే ముందు వాళ్ళ లెటర్లు వెతకండి, నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. నేను నువ్వెక్కడే ఉన్నావా? పారిపోయావు అనుకున్నా, ఇప్పుడు పారిపోతున్నావు. ఏంటి గంగాబాయిని కొట్టద్దు, గంగాబాయిని కొట్టొద్దు, గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే
అరే కొట్టొద్దంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టిసింది. మా హీరోని చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను. కొట్టకూడదా? నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేశాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి సార్? ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థాంక్స్ అ లాట్ సార్. ఓకే, థాంక్యూ, బై. థాంక్యూ, ఇట్స్ ఓకే. థాంక్యూ సార్. ఓకే, బై. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి, తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఇక్కడ పైన. ఎక్స్క్యూజ్ మీ, ఎవరా అమ్మాయి? జ్యోతిలక్ష్మి. దాన్ని చూస్తేనే తెలుస్తుంది జ్యోతిలక్ష్మి సుస్మితని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంటను? ఓ, శ్రావణి. ఏంటి పనైందా? ఏంటేం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య, ఏం సార్ ఇది? సంసారాలు ఉండే కొంప. మరి నేను కాదు. ఇప్పుడేం చేద్దాం? సార్, మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు, మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశాను నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసే నీ కాదనిగా. యు లవ్ ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ అండ్ హోల్స్, రైట్? అవును. తీసుకెళ్ళి. హాయ్ బడ్డి, ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చిన డేట్ ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మై, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మిని నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేంట్రా? మీకేమన్నా డబ్బులు కావాలంటే అడుకోండి. లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొబ్బేస్తున్నాడు, 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా? ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా? పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు.
ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఎలా ఇవ్వు, రేపు మార్నింగ్ ఇంకో కొత్త నంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందిరు గాని, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం. ఇప్పుడు బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళి అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రా మీది. గుడ్ నైట్ లక్ష్మి. రే, ఎక్కడికి? నే హాల్ లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా సత్య? రే సత్య, ఆగ్ర రే. ఓయ్, మీ అక్క పడుకునక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి పెళ్లి పెళ్లి, తర్వాతే శోభనం. శోభనం శోభనం శోభనం, దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నూరారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోళ. తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేశాడు. నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు.